చాలా వరకు ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ప్రెగ్నెన్సీస్ కావాలి అనుకుని ట్రీట్మెంట్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. దాని తర్వాత పాజిటివ్ వచ్చిన తర్వాత మనకి అబ్బాయా అమ్మాయా మాకు చెప్పండి, మాకు ఎవరైతే బాగుంటుంది, ఇట్లా జెండర్ సెలెక్షన్ కోసం చూసుకుంటూ ఉంటారు. లేదా ఆల్రెడీ ఒక ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఒక బాబు పుడితే సెకండ్ టైం మాకు పాప కావాలి, ఏమన్నా మీరు టెస్ట్ చేస్తారు, మీ ల్యాబ్లో ఎంబియోస్ చూస్తారు కదా వాటిని టెస్ట్ చేయండి అని అడుగుతూ ఉంటారు. లేదా కొన్నిసార్లు కొంతమంది వైఫ్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు, పద్దాకు ఇప్పుడు అమ్మాయేనా మళ్ళీ అమ్మాయి పుట్టింది నీకు అని చెప్పి బ్లేమ్ చేస్తూ ఉంటారు. సో అసలు ఈ బాయ్ గర్ల్ అనేది ఎట్లా డిసైడ్ అవుతుంది అనేది చూసుకుంటే, మనకి హ్యూమన్ బీయింగ్లో 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ 46లో ఒక 23 క్రోమోజోమ్స్ ఫాదర్ నుంచి, ఒక 23 క్రోమోజోమ్స్ మదర్ నుంచి వస్తాయి. వీటిల్లో 2 సెక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి, ఎక్స్ క్రోమోజోమ్ అండ్ వై క్రోమోజోమ్ అనేది. ఆడవారిలో అన్ని క్రోమోజోమ్స్, అన్ని ఎగ్స్, అన్ని సెల్స్లోనూ ఎక్స్ క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయి. సో ఆడవాళ్ళకి జెనెటిక్ మేకప్ క్యారియోటైపింగ్ 46XX. సో 23 క్రోమోజోమ్స్ ఫామ్ అయినా కూడా ప్రతి ఎగ్ ఎక్స్ క్రోమోజోమే ఉంటుంది. మరి వై క్రోమోజోమ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది చూసుకుంటే, స్పర్మ్స్ తయారవుతున్నప్పుడు ఒక స్పర్మ్కి ఎక్స్ వెళ్తే ఒక స్పర్మ్కి వై క్రోమోజోమ్ వెళ్తాయి. సో ఉన్న స్పర్మ్స్ మొత్తంలో హాఫ్ స్పర్మ్స్ ఎక్స్ క్రోమోజోమ్, హాఫ్ స్పర్మ్ వై క్రోమోజోమే ఉంటాయన్నమాట. సో ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న స్పర్మ్ వచ్చి ఎగ్తో కలిస్తే బాయ్ పుడతాడు, అదే వై క్రోమోజోమ్ ఉన్న స్పర్మ్ వచ్చి ఎగ్తో కలిస్తే ఆడపాప పుడుతుంది అన్నమాట. సో ఇట్లా మనకి మగవారి నుంచి వచ్చే స్పర్మ్ ద్వారా మనకి బాయ్ ఆర్ గర్ల్ అని డిసైడ్ అవుతుంది, కానీ ఎగ్స్ నుంచి డిసైడ్ అవ్వదు. కాబట్టి ఎవ్రీ మంత్ మీరు ట్రై చేసుకున్నా లేదా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వెళ్తున్నా కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ స్పర్మ్ నుంచి వస్తుంది. ఆ స్పర్మ్ని మనం టెస్ట్ చేసుకోలేము, టెస్ట్ చేస్తే ఆ స్పర్మ్ చనిపోతుంది. అండ్ మన కంట్రీలో ఈ సెక్స్ డిటర్మినేషన్ అనేది ఇల్లీగల్, కాబట్టి ఇట్ షుడ్ బి ఇద్దరు ఈక్వల్, ఎంబ్రాస్ ఈక్విటీ అండ్ ఈక్వల్ అని అనుకుని ఎవరైనా పర్వాలేదు అనుకుని ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోండి.